హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ డిష్ ఎలా చేయాలో చూద్దాం. మైసూర్ బజ్జి అలాగే అల్లం చట్నీ. ముందుగా అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాండి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 3 స్పూన్ల శనగపప్పు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. దీంట్లో ఇప్పుడు 1 చిన్న టీ స్పూను జీలకర్ర అలాగే 8 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇది 2 ఇంచ్ అల్లం అండి. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలండి. వేసుకుని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆపి కాసేపు చల్లారనిద్దాం ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు 1 చిన్న లెమన్ సైజ్ చింతపండులో హాట్ వాటర్ వేసుకుని 1-10 నిమిషాలు అలాగే ఉంచండి. చల్లారిన పోపుని గ్రైండర్ జార్లోకి వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. నాలుగు స్పూన్ల బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వాటర్తో సహా వేసుకోవాలండి. మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి చూపించినట్టు. ఏదైనా బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకోవడానికి రెడీ అండి. ఇప్పుడు మైసూర్ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పులు మైదా తీసుకోవాలండి ఒక గిన్నెలోకి. మెజరింగ్ కప్స్ వాడుతున్నానండి నేను. వన్ అండ్ హాఫ్ కప్పు కమ్మటి పెరుగును తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ ఇలాగ ఎలక్ట్రిక్ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలండి. చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, 1 ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకుని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పిండంతా నానాలి. పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను బేకింగ్ సోడా కలుపుకోవాలండి. ఇంకా బజ్జీలు వేసే ముందే కలుపుకోవాలి. అది చూడండి మిశ్రమం ఇలాగ ఉండాలి, కొంచెం సెమీ సాలిడ్ లాగా. ఇప్పుడు ఐరన్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకుని వేడెక్కాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మనం పిండి కొంచెం వేసినా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికీ డబుల్ అయిపోతుంది. చూడండి గుల్లగా, లైట్గా, ఫ్లఫీగా అవుతాయి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి సర్వ్ చేయడమే. ఇప్పుడు రెడీ అయిపోయినాయండి, తీసి సర్వ్ చేద్దాం.
చూసారా ఎంత గుల్లగా లైట్ గా ఫ్లఫీ గా వచ్చేనియో ఇవి చాలా బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్ గా గాని ఈవినింగ్ స్నాక్ గా గాని పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే బై బై